హలో అండ్ వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్ ఇండియా ఇంగ్లాండ్ మధ్య ఫైవ్ టెస్ట్ మ్యాచ్ల లాంగ్ సిరీస్ సెప్టెంబర్ ఫోర్త్ను స్టార్ట్ కాబోతుంది ఇంకా టైం ఉంది కానీ ఒకరోజు ముందే నేను టెస్ట్ ఎలెవెన్ ఎలా ఉండబోతుంది ఇండియా ఎలెవెన్ ఎలా ఉండబోతుంది అలాగే ఇంగ్లాండ్ ఎలెవెన్ కూడా ఎలా ఉండబోతుంది అనేది మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను దిట్ ఈస్ దిస్ ఈజ్ ఓన్లీ మై ప్రొడిక్షన్ అది రేపు నేను ప్రివ్యూ చేసినప్పటికీ ఇంకా మారచ్చు ఎందుకంటే పిచ్ కండిషన్స్ అలాంటి కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి అలాగే ఇండియన్ టీం కూడా ఇటీవల కాలంలో కాస్త ముందుగానే ఎలవెన్ అనౌన్స్ చేయడం కూడా జరుగుతుంది సో వన్ డే బిఫోర్ అనౌన్స్ చేసిన ఆశ్చర్యం లేదు బట్ ప్రస్తుతానికైతే ఇంతవరకు అనౌన్స్ చేయలేదు వీడియో చేసేంత వరకు సో ఐఎమ్ గివింగ్ మై ప్రొడిక్షన్ ఇలా ఎలవెన్ ఉండబోతుందని చెప్పి ఎందుకంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇండియాకి చాలా ఆప్షన్స్ పెద్ద జంబో స్క్వాడ్ ఉంది అక్కడ ఓపెనింగ్ ఎవరు చేయాలి మిడిల్ ఆర్డర్లు ఎవరు ఉండాలి బౌలర్స్ ఎవరు ఉండాలి ఇద్దరు స్పిన్నర్స్ ఉండాలా ముగ్గురు పేసర్స్ ఉండాలి లేకపోతే నలుగురు పేసర్స్ ఒక స్పిన్నర్ ఉండాలా లేకపోతే ఓన్లీ ఫోర్ బౌలర్స్ ఎన్ అఫ్ అండ్ వీ షుడ్ ప్యాక్ ద బ్యాటింగ్ అప్ టు నంబర్ సెవెన్ ఇలాంటి చాలా ఆప్షన్స్ ఉన్నాయి అవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం అలాగే ఇంగ్లండ్ టీం గురించి కూడా లెటర్ హాఫ్లో చూద్దాం సో ఓపెనింగ్ విషయంలో నేను అనుకోవడం ఎలాంటి డౌట్స్కి అవకాశం లేదు ఎందుకంటే అక్కడ పెద్ద ఆప్షన్స్ కూడా లేవు సో రోహిత్తో కలిపి మాయాంక్ అగర్వాల్ ఓపెన్ చేస్తాడు ఎందుకంటే ది థర్డ్ ఓపెనర్గా వెళ్లాల్సిన పృథ్వీష ఇంకా అక్కడికి చేరుకోలేదు చేరుకున్న క్వారంటైన్ చేస్తాడు కాబట్టి హీఈస్ నాట్ అవైలబుల్ సో ఓన్లీ అవైలబుల్ ఆప్షన్ ఇస్ మయాంక్ అగర్వాల్ మీరు అనొచ్చు రాహుల్ కూడా ఉన్నాడు కదా అని చెప్పి ఎందుకంటే రాహుల్ని దే ఆర్ నాట్ కన్సిడరింగ్ హిమ్ యాజ్ ఓపెనర్ అఫీషియల్గా డిక్లేర్ చేయకపోయినా మనకి అక్కడి నుంచి వస్తున్న న్యూస్ ఏంటంటే రాహుల్ని కేవలం మిడిల్ ఆర్డర్లోనే ఆడించాలని టీం డిసైడ్ అయింది ఎందుకంటే లాస్ట్ టూర్లో రాహుల్ ఓపెన్ ద బ్యాటింగ్ బట్ లాస్ట్ మ్యాచ్లో తప్ప మిగతా వాటిలో సక్సెస్ కాలేదు సో దే ఆర్ ఇమ్ హిమ్లీ యాజ్ ఏ మిడిల్ ఆర్డర్ ప్లేయర్ నాట్ యాజ్ అన్ ఓపెనర్ సో రాహుల్ హ్యాస్ బీన్ రూల్డ్ అవుట్ యాజ్ అన్ ఓపెనర్ రాహుల్ ఫ్యాన్స్ చాలామంది అనవచ్చు ఎందుకు మీరు అలా చెప్తున్నారు అనేది నా సెలెక్షన్ కాదు నా అభిప్రాయం కాదు టీమ్ ఖచ్చితంగా ఓపెన్గా విరాట్ కోహ్లీ కానీ ఎవరికైనా చెప్పలేదు కానీ మనకు వస్తున్న వార్తల ప్రకారం క్లియర్గా రాహుల్ని దాని వాళ్ళు ఓపెనర్గా కన్సిడర్ చేయట్లేదు అందుకనే దే వాంటెడ్ అనదర్ ఓపెనర్ ఇన్ ది షేప్ ఆఫ్ పృథ్వీష ఎందుకంటే ఆల్రెడీ అక్కడ అభిమన్యు ఈశ్వరన్ కూడా ఉన్నాడు సో మయాంక్ ఈ సర్టన్ టు ఓపెన్ ద బ్యాటింగ్ విత్ రోహిత్ శర్మ అని మనం అనుకోవచ్చు నెంబర్ త్రీలో చిన్న ప్రాబ్లం ఉంది నెంబర్ త్రీలో పుజారాన్ని ఆడిస్తారా లేదా పుజారాని కూడా ఆడించకపోవచ్చని కొన్ని సోర్సెస్ని కోట్ చేస్తూ వార్తలు వస్తున్నాయి బట్ ఐ థింక్ కన్వెన్షనల్ విజిడమ్ ఏం చెప్తుందంటే మీరు ఏదైతే మీ ట్రైడ్ అండ్ టెస్టెడ్ ఎలవెన్ ఉందో దాంతోనే లాంగ్ సిరీస్ ఇది ఫస్ట్ మ్యాచ్లో మీరు ఎక్స్పీరియన్స్కి పెద్దపీట వేయండి తర్వాత అది వర్కౌట్ కాకపోతే ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ కనుక ది ఫెయిల్ టు డెలివర్ దెన్ యూ గో ఫర్ న్యూ కమర్స్ అనేది కన్వెన్షనల్ విజ్డమ్ బహుశా ఇండియన్ టీం కూడా అలాగే వెళ్తుందని అనుకుంటున్నాను నేను బట్ దే ఆర్ నాట్ హ్యాపీ విత్ పుజారా స్ట్రైక్ రేట్ ఐ బిలీవ్ అతని సెంచరీ చేసినప్పుడు చాలా రోజులైంది ఎప్పుడో వన టై ఆస్ట్రేలియా టూ కాకుండా అంత ముందు ఆస్ట్రేలియా టూర్లో అతను సెంచరీ చేశాడు బట్ హీ హాజ్ ప్లేడ్ సమ్ వండర్ఫుల్ అండ్ ఫైటింగ్ ఇన్నింగ్స్ ఇన్ బిట్వీన్ బట్ స్టిల్ అతని నుంచి టీమ్ ఎక్స్పెక్టేషన్స్ డిఫరెంట్గా ఉన్నాయి మరీ స్లో అయిపోతున్నాడు స్ట్రైక్ రేట్ మరీ లో అయిపోతుందన్న ఫీలింగ్ ఉన్నది బట్ ఐ థింక్ మరొక అవకాశం ఇస్తారు అండ్ హీ ఐ థింక్ హీ విల్ బి అడ్వైజ్ టు స్కోర్ ఏ మచ్ ఫాస్టర్ రైట్ అట్లీస్ట్ రొటేట్ ద స్ట్రైక్ అనేది ఉండొచ్చు సో నెంబర్ త్రీలో పుజారా కొనసాగే అవకాశాలు ఉన్నాయి నెంబర్ ఫోర్లో అఫ్కోర్స్ విరాట్ కోహ్లీ క్యాప్టెన్ నెంబర్ ఫైవ్లో నెంబర్ ఫైవ్లో ఎవరు ఆడతారు రహానీ రహానీకి చిన్న ఇంజరీ కన్సర్న్ ఉంది ఈ రెజ్యూమ్ ట్రైనింగ్ అతని హ్యాండ్స్ట్రింగ్ ఇంజరీ అయింది బట్ సీరియస్ ఇంజరీ కాదు రెజ్యూమ్ ట్రైనింగ్ అంతా బాగానే ఉంది బట్ హ్యాండ్ స్వింగ్ ఇంజరీస్ కొంచెం ట్రికీగా ఉంటాయి స్ట్రింగ్ ఇంజరీ తిరగబట్టే ప్రమాదం ఉంటుంది మరి అతను హండ్రెడ్ పర్సెంట్ ఫిట్ అయితేనే అతన్ని కంటిన్యూ చేస్తారు లేకపోతే అతన్ని పక్కన పెట్టే అవకాశం కూడా ఉన్నది సో అది వాళ్ళు టీమ్ హ్యాస్ టు టేక్ దట్ కాల్ అతను హండ్రెడ్ పర్సెంట్ ఫిట్ అయి ఫిట్ అయి ఫిట్గా ఉంటేనే ఆడిసారి ఫైవ్ డే టెస్ట్ మ్యాచ్లో ఎందుకంటే ఇప్పుడు రన్నర్ని కూడా ఎలా చేయట్లేదు రన్నర్ని కూడా ఎలవ్ చేయట్లేదు కాబట్టి బ్యాటింగ్ చేసేటప్పుడు ఐ థింక్ హిస్ ఫిట్నెస్ విల్ బీ వ్యూడ్ విత్ కాషన్ సో అందుకని రహానే ఒక చిన్న డౌట్ఫుల్ స్టార్టర్గా ఉంటాడు బట్ ఐ థింక్ అతను టీంతో ట్రైనింగ్ స్టార్ట్ చేసి కూడా నాలుగు నాలుగైదు రోజులు అయింది కాబట్టి ఐ థింక్ ఈ షుడ్ బి ఓకే లేని పక్షంలో మనకి బీహారీ ఆర్ రాహుల్ సీన్లోకి వచ్చే అవకాశం ఉంది మోస్ట్లీ రాహులే రావచ్చు బీహారీ కాకపోవచ్చు ఇఫ్ రహానే ఈజ్ నాట్ ఫిట్ సో రాహుల్ కెన్ బ్యాట్ ఎట్ నెంబర్ ఫైవ్ నెంబర్ సిక్స్లో మనకి విల్ హ్యావ్ రిషబ్ పంత్ నెంబర్ సెవెన్లో జడేజా అని అనుకుందాం మనం ఆర్ అశ్విన్ ఓకే నెంబర్ సెవెన్లో అశ్విన్ అనుకుందాం నెంబర్ సెవెన్లో అశ్విన్ నెంబర్ ఎయిట్లో విల్ హ్యావ్ జడేజా నెంబర్ నైన్లో మహమ్మద్ షమి నెంబర్ టెన్ విల్ బి జస్ప్రీత్ బుమ్రా నెంబర్ లెవెన్ ఇషాంత్ శర్మ అని మనం ఒక అనుకుందాం అయితే దీంట్లో కొన్ని చేంజెస్ ఉండే అవకాశం ఉంది రహానే అండ్ పుజారా ఇద్దరు ఆడతారా లేకపోతే దే విల్ గోఫర్ ఫ్రెష్నెస్ యూత్ఫుల్ టీం కోసం వెళ్తారా రాహుల్ లేదా విహారీకి అవకాశం ఇస్తారనేది ఒక థింకింగ్ ఇద్దరు ఫిట్గా ఉన్నా సరే అదొక పాజిబిలిటీ ఉన్నది రెండోది ఏంటంటే డూ వీ నీడ్ ఫైవ్ బౌలర్స్ ఐదుగురు బౌలర్స్ అవసరమా అనే ఒక క్వశ్చన్ మార్క్ కూడా ఉన్నది దాని బదులు బ్యాటింగ్ని స్ట్రెంగ్ చేసుకోవచ్చు కదా మనం ఇదే ఐదుగురు బౌలర్ ఫార్ములా మనం డబ్ల్యూటీసీ ఫైనల్లో వెళ్ళాం ఇద్దరు మన ఆల్రౌండర్స్ అనుకున్న అశ్విన్ కానీ జడేజా కానీ బాగా బ్యాటింగ్ చేయలేదు కదా అని మీరు అనొచ్చు అలాగే పిచ్ కూడా మీరు చూస్తే పిచ్ గురించి ఆల్రెడీ బీసీఏ ఒక పిక్చర్ పోస్ట్ చేశారు బీసీసీఐ ట్విట్టర్ ట్విట్టర్లో దాని ప్రకారం చూస్తే మామూలు పిచ్కి గ్రౌండ్కి ఎలాంటి తేడా లేదు చాలా గ్రీన్ టించ్ ఉంది గ్రాస్ మళ్ళీ కట్ చేయొచ్చు మనం చెప్పలేం సో గ్రీన్ పిచ్ మనం ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే గ్రీన్ పిచ్తో ఇంగ్లండ్ బరిలోకి దిగుతుంది అలాంటప్పుడు ఇద్దరు స్పిన్నర్స్ ఆ పిచ్ మ్యాన్ అవసరమా డూ వీ నీడ్ అన్ ఎక్స్ట్రా ఫాస్ట్ బౌలర్ అది కూడా ఆలోచించాలి సో ఆయన్ని ఎక్స్ట్రా ఫాస్ట్ బౌలర్ కావాలి అనుకుంటే జడజా ప్లేస్లో మే ప్లే షార్దుల్ ఠాకూర్ బికాజ్ ఈ కెన్ బ్యాట్ ఫోర్త్ సీమర్గా ఉంటేనే షార్దుల్ ఠాకూర్ వస్తాడు థర్డ్ సీమర్గా అతను ఎప్పుడు రాడు సో ఫోర్త్ సీమర్గా షార్దుల్ ఠాకూర్ వచ్చే అవకాశం ఉంది ఇన్ ప్లేస్ ఆఫ్ జడేజా మోస్ట్లీ అశ్విన్ బికాస్ ఈజ్ ఎ వికెట్ టేకర్ అతన్ని తీసుకోవచ్చు జడేజా మీ నుంచి కూడా వెళ్ళచ్చు ఇంగ్లాండ్ టీంలో ప్రతి బెన్ స్టోక్స్ లేడో అంతగా లెఫ్ట్ హ్యాండర్స్ లేరు కాబట్టి దే మైట్ స్టిల్ గో ఎందుకంటే బేర్ స్టోన్ వాళ్ళు ఆడిస్తే బేర్ స్టో బట్లర్ రూట్ ఇలాంటి అందరూ రైట్ హ్యాండర్స్ ఎక్కువగా ఉంటే దే మైట్ నాట్ నీడ్ అశ్విన్ అని కూడా ఒక థింకింగ్ ఉన్నది సో బట్ అశ్విన్ ఐ థింక్ అశ్విన్ ఆల్సో ప్లేడ్ ఫర్ నాటింగ్ అంషే నాటింగం షైర్ ఇది నాటింగ్హమ్ టెన్ బిడ్లో జరుగుతుంది టెస్ట్ మ్యాచ్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ అశ్విన్కి అక్కడ లోకల్ కండిషన్స్ బాగా తెలుసు నాటింగం షైర్కి ఆడిన ఎక్స్పీరియన్స్ అతనికి ఉన్నది అశ్విన్ ఐ థింక్ అవర్ ఫస్ట్ చాయిస్ స్పిన్నర్ నేను అనుకుంటున్నాను సో వాట్ ఎవర్ ఇప్పుడు ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ని ఆడిస్తారనేది కొంచెం వరకు డౌట్ ఎందుకంటే వీళ్ళిద్దరు బ్యాటింగ్ చేయగలరు అశ్విన్ అండ్ రవీంద్ర జడేజా కెన్ బ్యాట్ డబ్ల్యూటీసీ ఫైనల్లో పనిసారి చేయలేదు కదా అక్కడ కండిషన్స్ వేరే అప్పుడు ఏంటంటే అది వెట్ సమ్మర్ బాగా వర్షాలు పడుతున్నాయి బాల్ స్వింగింగ్ అలాట్ ఇప్పుడు ఏంటంటే కొత్త డ్రైగా ఉండే అవకాశం ఉంది ఇప్పటివరకు వెదర్ ఫోర్ కాస్ట్ కూడా అంత ప్రమాదమే లేదు కాబట్టి వర్షం ప్రమాదం తక్కువగా ఉంది డ్రై వెదర్లో బ్యాటింగ్ బాగుంటుంది బౌలింగ్లో కూడా స్పిన్నర్స్ మైట్ గెట్ సమ్ పర్చేస్ సో మనం డబ్ల్యూటీసీ ఫైనల్కి దీనికి పోల్చాల్సిన అవసరం లేదు బికాజ్ బోత్ కెన్ బ్యాట్ బోత్ కెన్ బీ ఆల్రౌండర్స్ ఆ సినేరియాలో ఇండియా కెన్ ఎఫోర్డ్ టు ప్లే బోత్ ఆఫ్ దెమ్ అని అనుకుంటున్నాను లేదు పిచ్ బాగా గ్రీన్గా ఉంది పేస్ బౌలింగ్ అనుకూలమైన కండిషన్స్ ఉన్నాయంటే దే మైట్ గో విత్ షార్దుల్ ఠాకూర్ అండ్ డ్రాప్ మోస్ట్ ప్రాబ్లీ జడేజా ఇక ఇషాంత్ శర్మని ఎందుకు ఆడించాలి ఇషాంత్ శర్మ కంటే కూడా సిరాజ్ అని ఆడిస్తే బాగుంటేదన్న ఒక స్కూల్ ఆఫ్ థాట్ మనకు వినిపించింది ఈవెన్ డబ్ల్యూటీసీ ఫైనల్లో సిరాజ్ ఉండి ఉంటే బెటర్గా ఉండేదేమో అని చెప్పి పీపుల్ ఫెల్ట్ సిరాజ్ ఆల్సో హ్యాస్ ఆల్సో డన్ వెల్ ఇన్ ఆస్ట్రేలియా అతనికి వచ్చిన అవకాశాలని చక్కగా ఉపయోగించుకున్నాడు సిరాజ్ని ఎందుకు ఆడించకూడదు అని ఒక తీరీ ఉంది బట్ అయితే నేను అన్నట్టుగానే దే విల్ గో ఫర్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఇషాంత్ శర్మని మొత్తం ఐదు టెస్ట్లు ఆడించే పరిస్థితి ఉండదు అతని ఏజ్ ప్రకారం అతని ఫిట్నెస్ ప్రకారం రొటేషన్ అయితే అవుతుంది బౌలర్స్ ఈవెన్ బుమ్రా విల్ బి రొటేటెడ్ షమై విల్ బి రొటేటెడ్ ఇక ఐదు టెస్ట్ మ్యాచ్లకి ఈ ఫాస్ట్ బౌలర్స్ని రొటేషన్ చేయాల్సిన పరిస్థితి ఉంది ఉమేష్ యాదవ్ విల్ ఆల్సో కమిట్ ది పిక్చర్ ఎట్ వన్ పాయింట్ ఆఫ్ ది అదర్ బట్ నేను అనుకోవడం ఈ మ్యాచ్లో ఇషాంత్ సోనే వెళ్తారు సిరాజ్ కంటే అని అనుకుంటున్నాను బట్ టీమ్ విల్ టేక్ ద కాల్ ఎవరు మంచి విధంలో ఉన్నారు ఎవరు బాగా నెక్స్ట్లో బౌలింగ్ వేస్తున్నారు అన్నీ కూడా చూస్తారు సో అది పరిస్థితి రాహుల్ని ఆడించకపోవడం కరెక్ట్ కాదు కదా అని మీరు అంటారు రాహుల్కి ఓపెనింగ్ చేయనప్పుడు దే హ్యావ్ టు టేక్ ది టఫ్ కాల్ ఆఫ్ డ్రాపింగ్ ఐదర్ రహానే ఆర్ పుజారా మరి అలా చేస్తారని చూడ రాహుల్ హ్యాస్ బిన్ ఇన్ గుడ్ ఫామ్ డబ్ల్యూటీసీ ముందు ఆడిన ఇంటర్ స్క్వాడ్ మ్యాచ్లో హీ మేడ్ రన్స్ రీసెంట్గా కౌంటీ మ్యాచ్లో స్కోర్ హండ్రెడ్ సో హీస్ అన్ గుడ్ ఫామ్ యాక్చువల్లీ రాహుల్ ఫామ్ని వల్ల ఉపయోగించుకోవాలి నేను ఇంతకుముందుగా ఎన్నికసార్లు చెప్పినట్టు రాహుల్ని ఎందుకు ఒక ట్రావెలర్గా మీరు ఏదో అతన్ని సైట్ సీయింగ్ కోసం తీసుకెళ్ళినట్టుగా ఒక టూరిస్ట్గా తీసుకెళ్తున్నారు అతనికి అవకాశం ఇవ్వట్లేదు టెస్టింగ్లో అని అంటున్నాను నేను మరి ఈసారైనా ఆ పద్ధతి మారుతుందేమో చూడాలి రాహుల్కి అవకాశం వస్తుందో లేదో తెలియదు బీహారీ విహారీ ఉంటే ఏంటంటే విహారీ కెన్ బీ యువర్ ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ అట్ నెంబర్ సిక్స్ అండ్ ఈ కెన్ బౌల్ ఆల్సో కొంత బౌలింగ్ ఆప్షన్ కూడా ఇస్తాడు ఫిఫ్త్ ఫిఫ్త్ బౌలింగ్ ఆప్షన్ ఇస్తాడు కానీ నేను కూడా ఐదుగురు బౌలర్స్తోనే వెళ్తారు ఇద్దరు స్పిన్నర్స్తో వెళ్తారని అనుకుంటున్నాను సో ఇది నా టీమ్ బేసికలీ వన్ సెకండ్ రోహిత్ మయాంక్ పుజారా కోహ్లీ రహానే పంత్ జడేజా అశ్విన్ ఆర్ అశ్విన్ జడేజా షమి ఇశాంత అండ్ బుమ్రా సో ఇది నా ఎలెవెన్ ఫర్ ఇండియా అలా మనం అనుకున్నట్టుగానే వేరియస్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి అక్కడ సిరాజ్ రాహుల్ విహారీ షార్దుల్ ఠాకూర్ వీళ్ళు నలుగురిలో కూడా ఎవరైనా ఈ ఎలవెన్లోకి తొంగు చూసే అవకాశం ఖచ్చితంగా ఉంది దట్ ఈజ్ అవట్ ఇండియాస్ ఎలెవెన్ మరి ఇంగ్లండ్ ఎలవెన్ ఇంగ్లాండ్ ఎలవెన్ విషయానికి వస్తే ఇంగ్లాండ్ ఎలవెన్లో రోరీ బమ్స్ ఈజ్ ఇన్ గుడ్ ఫామ్ రీసెంట్గా ఇంగ్లా న్యూజిలాండ్తో రోరీ బమ్స్ విల్ ఓపెన్ విత్ డామ్ సిబ్లీ ఆర్ హమీద్ హమీద్ని కూడా చేర్చిలో చేర్చు హమీద్ ఈజ్ గుడ్ ఫామ్ సో డామ్ సిబ్లీక్ కంటే కూడా హమీత్తో ఓపెన్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి నెంబర్ త్రీలో బేర్ స్టోన్ ఆడిస్తారు అనుకోండి ఎందుకంటే జాక్రాలి ఈజ్ నాట్ ఇన్ గ్రేట్ ఫామ్ సో జాక్రాలి ప్లేస్లో బేర్ స్టోన్ ఆడిస్తారు నెంబర్ త్రీలో అటాకింగ్ బ్యాట్స్మెన్ నెంబర్ ఫోర్లో జోరూట్ నెంబర్ ఫైవ్లో దే హ్యావ్ ఆప్షన్స్ ఆఫ్ డాన్ లార్ లారెన్స్ ఆర్ అలీపోప్ ఒక ఇంజరీ కన్సర్న్ ఉంది క్వాడ్ ఇంజరీ ఉంది బట్ అతన్ని రికవర్ అవుతుందని చెప్పి అతను ప్రెస్ని అడ్రస్ చేసి చెప్పాడు సో అలీపోప్ ఆర్ డాన్ లారెన్స్లో ఒకలాడతారు నెంబర్ ఫైవ్లో నెంబర్ సిక్స్లో జాస్ బట్లర్ కీపర్ బ్యాట్స్మెన్గా ఆడతాడు నెంబర్ సెవెన్లో శామ్ కరన్ ఆడతాడు అనుకుంటున్నాను ఎందుకంటే బెన్ స్టోక్స్ లేడు కాబట్టి శామ్ కరన్ ఈజ్ ద ఓన్లీ ఆల్రౌండర్ అఫ్కోర్స్ ఓవర్ టర్న్ అనే ఒక ఆల్రౌండర్ ఉన్నాడు ఓవర్ కంటే కూడా శామ్ కరన్ బికాస్ హీ హాస్ డన్ వెల్ అగేన్స్ట్ ఇండియా ఇన్ ద లాస్ట్ టూర్ అండ్ లెఫ్ట్ ఆమర్ కూడా కాబట్టి శామ్ కరణ్ విల్ గెట్ ద నాడ్ అని అనుకుంటున్నాను అలాగే పేస్ బౌలింగ్లో బ్రాడ్ ఆండర్సన్ ఖచ్చితంగా ఆడతారు ఈ మ్యాచ్లో నేను అనుకుంటున్నాను నేను లైక్ జాక్లీష్ కూడా ఉంటాడు ఒక లోన్ స్పిన్నర్గా హి డన్ వెల్ ఇన్ ఇండియా అండ్ మరొక సీమర్గా మార్క్ వుడ్ ఓలీ రాబిన్సన్ ఓలీ రాబిన్సన్ టాల్ బౌలర్ సస్పెన్షన్ నుంచి వెనక్కి వచ్చాడు ఈజ్ నాట్ వెరీ పేసి ఆస్ మార్క్ వుడ్ సో ఎక్స్ట్రా పేస్ కావాలా మరి ఎక్స్ట్రా హైట్ కావాలా బా బ్రాడ్ ఆల్సో ఈజ్ వెరీ టాల్ బట్ రాబిన్సన్ వాజ్ వెరీ ఇంప్రెసివ్ ఆన్ హిస్ డెబ్యూ బ్యాటింగ్ బాగా చేశాడు బౌలింగ్ బాగా చేశాడు సో రాబిన్సన్ కోసం వెళ్తారా లేకపోతే మార్క్ వుడ్ హ్యాస్ డన్ వెల్ ఈవెన్ ఆన్ ఇండియన్ వికెట్స్ మనం ఇండియాలో జరిగిన టెస్ట్ సిరీస్లో చూసాం హు హ్యాస్ డన్ వెల్ సో వుడ్ అండ్ రాలీ రాబిన్సన్ మధ్య చాలా పోటీ ఉండే అవకాశం ఉంది ఇద్దరు లేకపోతే ఇద్దరిని తీసుకుని జాక్లేషన్ పక్కన పెట్టినా మన ఆశ్చర్యం లేదు డిపెండింగ్ ఆన్ ది కండిషన్స్ ఆఫ్ ది పిచ్ నలుగురు ప్లేసెస్ ఎలా అయితే న్యూజిలాండ్ స్పిన్నర్స్ లేకుండా వెళ్ళిందో బికాస్ జో రూట్ కెన్ బోల్ ఐ థింక్ దే మే ప్లే బోత్ అలీ రాబిన్సన్ అండ్ వుడ్ సో ఇది రెండు టీమ్స్ ఎలవెన్ సంబంధించిన నా ప్రొడిక్షన్ టుమారో వైల్ మేకింగ్ ద ప్రివ్యూ డిపెండింగ్ ఆన్ కండిషన్ స్పీచ్ అండ్ అదర్ ఫ్యాక్టర్స్ నేను మళ్ళీ మీకు వేరే ఎలవెన్లో కొన్ని మార్పులు కూడా చెప్పచ్చు కానీ ప్రస్తుతానికి అయితే ఇది రాలేదు ఈయన ఎలవెన్ మరి మీరే ఎలవెన్ వెళ్తే బాగుంటుంది అనుకుంటారు నాకు కామెంట్స్లో చెప్పండి బై ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్